कांग्रेस पार्टी అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రామగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం గోదావరికని తిలక్ నగర్ లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతి అరాచకాలు తప్ప బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ కేవలం తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నాడని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రజల సమస్యలను విస్మరించి నగరాన్ని బొందలగడ్డగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను విస్మరించిన కేసీఆర్ కు ప్రజలను కష్టాల్లోకి నెట్టివేసిన కోరకటి చందర్ కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధర్మం మీద ధర్మ యుద్ధం చేస్తా ఉన్నాం. ఈ ఊరిని బొందలగడ్డ చేసిన కేసీఆర్ రాష్ట్రంలో మన పిల్లలు 1500 మంది కొలువులు రాలేదని వయసు అయిపోయిందని ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కేసీఆర్ కి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఇలా తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ప్రతి ఒక్కరి కుటుంబం బంగారు కుటుంబం కావాలని మన అన్నయ్య కూడా ఓట్లేస్తే ఇలా తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చింది అందరు బాగుపడాలని. మన పిల్లలు కొలువస్తాయి, మన కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప ఇంకెవరు రాలే. ఇలా 1500 మంది చచ్చిపోగా 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, 2 లక్షల కోట్లు సంపాదించి ఇలా ఓటుకు 10,000 ఇస్తా అని చెప్పి వస్తా ఉన్నారు. తినిపిస్తాం తాపిస్తాం అనే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని గమనించాలి. రాష్ట్ర పరిస్థితి ఇట్లుంటే ఇలా రామగుండం పరిస్థితి మీరు అందరు కూడా ఆలోచించాలి. పాపం అంటే ఈ ఊరికి శాపం జరిగింది ఒక్కసారి ఆలోచించాలి. ఇలా కొలవరకని బొగ్గుబాయ్ ఓపెన్ కాస్ట్ అయితా ఉంటే 14లో కేసీఆర్ వచ్చి కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఇలా ఓపెన్ కాస్ట్ చేస్తే దాంట్లో వచ్చే విషవాయువుల వల్ల ఇలా ప్రతి 10 ఇళ్ళకు ఒకరు పెరాలసిస్ పేషెంట్ ఉన్నారు, కాలు చేతులు పడిపోయినాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరికో ఒకరికి శ్వాస సంబంధించిన లంగ్స్ వ్యాధి ఉన్నది. కేసీఆర్ సింగర్ అని మొత్తం అమ్మేయాలి, ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనలో భాగంగా మంత్రి దగ్గర ప్రైవేట్ చేసిండు. బీజేపీతో కలిసి పార్లమెంట్ లో బల్లలు జరిసి ప్రైవేటీకరణ చేయడానికి కవిత ఆ రోజున్న ఎంపీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి చట్టం తెచ్చి ఇది ప్రైవేట్కి ఇచ్చేది అదాని అమ్మానికి అప్పియాలనే బాధ ఆలోచనతో ఈడ పొమ్మడలేక పొగ పెట్టినట్టుగా నడి ఊర్లో ఇలా ఓపెన్ కాల్ తీసుకొచ్చి ఇలా అందరూ మనం బయటికి పోయేటట్టు చేసేది. ఇలా ఒక్క అవకాశం కల్పాడు. 20 సంవత్సరాలు పోటీ చేస్తా ఉన్నా, ఓడిపోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టలే. ఇలా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మా నెల్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా ఊరు బాగుపడాలి, మా ప్రాంతానికి పూర్వవైభవం రావాలి, మా పిల్లలకు కొలువులు కావాలని ఇలా మాట ఇస్తున్నా. సోనియమ్మ మాట ఇచ్చింది, ఈ రోజు మళ్ళీ మీ దగ్గర పంపించింది. ప్రతి ఒక్క పెళ్ళైన అక్క చెల్లెకి 2500 నెల నెల ఇస్తామని చెప్పండి. ధరలు పెరిగినాయి కుటుంబాన్ని పెంచడానికి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక జీఎం కాలనీ మైదానంలో రాజ్ ఠాకూర్ ఎస్ఎన్పిసి సిబ్బందిని కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆదరించి ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.